మన ఫాదర్ జాన్ ప్రకాష్ ఫాదర్ గారు కొండ పై భాగాన యేసుక్రీస్తు స్వరూపాన్ని ఆవిష్కరించి పుణ్యక్షేత్రమును ప్రారంభించున్నారు. మరి అదే రోజు ఈ రోజు ఇప్పటికి ఒక సంవత్సరము గడుస్తుంది. ఈ యొక్క ఆవిర్భావ మొదటి వార్షికోత్సవ రోజు కూడా ప్రభువు మన ఫాదర్ జాన్ ప్రకాష్ గారిని పంపించున్నారు. మరి మొదటి సంవత్సర జ్ఞాపకార్థకంగా మన యొక్క పరిశుద్ధ వ్యాకుల మాత స్వరూప మందిర ప్రతిష్టను చేయబోచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 13వ స్థలం ఇది కనుక ఈ పరిశుద్ధ వ్యాకుల మాత స్వరూపం దగ్గర ఉంటున్నప్పుడు మనకున్నటువంటి వ్యాకులాలు, బాధలు, సమస్యలు, వేదనలు మన అమ్మతో చెప్పుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. కనుక ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరియ తల్లి వ్యాకుల మాత ప్రార్థన మధ్యవర్తిత్వాన్ని మనము కోరుకుందాం. కనుక దయచేసి అందరూ కూడా చేతులను జోడించండి, ఈ యొక్క ప్రార్థనలు పాల్గొందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు మీతో ఉందరుగాక. ఇప్పుడు దైవవాక్యాన్ని చదువుకుందాం. పునీత యోహాన్ గారు రాసినటువంటి శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుంచి 27 వచనములు. యేసు శిలువ చెంత ఆయన తల్లి, ఆమె సోదరి క్లోఫా భార్యకు మరియమ్మ, మగ్దలా మరియమ్మ నిలువబడి ఉండిరి. తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. పిమ్మట అరిమత్త యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీయగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతినొస్సుగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సార్ల బరువు గల పరిమళ ద్రవ్యమును, అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయం ప్రకారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఇంతవరకు ఎవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడము దినమొకటి చేత ఆ సమాధి సమీపము ఉండుట చేత వారు యేసు దేహమును అందు ఉంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ దైవ ప్రజలారా, ఎర్ర సామంత వలస విచారణ ప్రియ సంఘ బిడ్డలారా, మరియు ఈ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి తరల వచ్చినటువంటి భక్త జనమ, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున ఆశీస్సులు, ఆశీర్వాదాలు. ఈ మన్యసీమలో ఇంత గొప్ప పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ప్రవర్తమానాన్ని నిండుగా సంతరించుకుంటున్నటువంటి ఈ తరుణాన్ని చూసి పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు తన మోక్షవాసుల బృందముతో ఎంతగా సంతసిస్తారంటే ఇది మాటలతో చెప్పలేనటువంటి విషయం. ఎందుకంటే
ఈ ప్రాంతములో దేవాది దేవుడు తాను నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి కృత్యాలు మనం కళ్ళతో చూస్తున్నాం చెవులతో వింటున్నాం మన హృదయాలతో ఆస్వాదిస్తూ ఉన్నాం ఎంత గొప్ప భాగ్యం ఈ విధంగా మనకు ఈ అదృష్టం ఈ భాగ్యం దక్కుతుందంటే అది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ఆశీర్వాదం ఆయన చలవ మాత్రమే ఆ కృప భాగ్యాన్ని అనేక మంది గురువుల ద్వారా బ్రదర్ల ద్వారా అమ్మగారుల ద్వారా ఉపదేశాల ద్వారా భక్తజనం ద్వారా దీనిని సాకారం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా గత సంవత్సరం నుండి ప్రత్యేక విధానంలో దేవుడు తాను ఎన్నుకున్నటువంటి తన ప్రియబిడ్డ సేవకుడు గురుశ్రీ పి జీవన్ బాబు ఫాదర్ గారు ఇందులో ఒక ప్రథమ పాత్రను పోషిస్తూ ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఫాదర్ గారి తరఫున భక్తజనం అందరి తరఫున ప్రత్యేకంగా ఈ ఎరసామంతోడు విచారణ పెద్దలు మాస్టర్ గారు అనేక మంది భక్తజనం తరఫున దేవునికి వందనం చెల్లిద్దాం ఇదిగో ప్రత్యేకంగా ఈనాడు ఈ సంవత్సరం ఇంత చక్కని వ్యాకులమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించుకునే గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని దేవుడు దయచేశారు దీన్ని చూస్తుంటే కడుపు నిండిపోతూ ఉంది మనసు ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో శాంతి వాతావరణాన్ని పొందుతూ ఉంది మరి ఈ యొక్క వ్యాకులమాత స్వరూపాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ఈనాడు ఆ పరమ తండ్రిని త్రియేక దేవుణ్ణి మనం కోరుతూ ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడిస్తూ నాతో ఏకీభవిస్తూ ప్రార్థించండి మా మిక్కిలి ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు రక్షక పరిశుద్ధాత్మ దేవ మీ పవిత్ర త్రియేక నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మా ప్రియ తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు అయ్యా మీరు మమ్మలను నడిపిస్తున్నటువంటి విధానానికి ఏ విధంగా మీకు కృతజ్ఞత చెప్పగలం ఏ విధంగా ధన్యవాదాలు తెలియచేయగలం ఇదిగో మీరు మా ఈ విచారణ ఎరసమంత వలస పై చూపిస్తున్నటువంటి మీ కృపా కరుణా కటాక్షాలను మేము ఏ విధంగా కొనియాడగలుగుతాము ఇదిగో దేవా ఈ క్రీస్తురాజు పుణ్యక్షేత్రం ఇది మీరు ఇచ్చినటువంటి మీ ప్రీబిడలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం అన్నిటికీ మించినటువంటిది గొప్ప వరం ఇదిగో ఈ పుణ్యక్షేత్రాన్ని రోజు రోజుకు దీనిని అభివృద్ధిపరుస్తూ ఇదిగో ఈ సంవత్సరం ఈ రోజున ఈ చక్కని స్వరూపాన్ని ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహింపచేసినందులకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా దేవ ఈ వ్యాకులమాత స్వరూపాన్ని చూడగానే మేమందరము మా జీవితాలలో మేము రేపొద్దున్న గెలుపొందబోయే ఆ రక్షణ బహుమానాన్ని చూస్తూ ప్రార్థన చేస్తూ మా అనుదిన జీవితంలో వచ్చే కలతలు కష్టాలు దుఃఖాలు సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మా దేవ తాత్కాలికమే మీరు మాకు చూపిస్తున్నటువంటి బాట ఎంత గొప్పదిగా ఉంటుందో మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే
మీరు మాకంటే ముందుగా నడిచారు, నడిచి చూపించారు, చివరికి మహిమను పొందగలిగారు. ఆ మహిమను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉన్నారు. ఈ స్వరూపాన్ని చూడగానే మేమందరము అటువంటి ఆధ్యాత్మిక భావనతో మా జీవితములో మా ముందున్నది గెలుపు, మా ముందున్నది విజయం అన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గొప్ప తలపుతో మేము ప్రార్థన చేస్తూ మా జీవితాలు నడిపించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క వ్యాకుల మాత స్వరూపాన్ని దీవించండి ప్రభువా. ఇక్కడ చేరి ప్రార్థన చేసే భక్తులందరినీ దీవించండి. దీనిని ప్రతిష్ఠించటానికి మా దేవ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. మా దేవ ఈ చిన్న భక్తి కృత్యాల ద్వారా, ఈ సంఘటనల ద్వారా మీరు మా దేవ మీ బిడ్డలను ఆత్మీయంగా నడిపించటంలో ప్రభువ ఎంత గొప్ప ఆసక్తిని చూపుతున్నారో మేము తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ ప్రార్థించే ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఉపశమనాన్ని, శాంతి సమాధానాలను మరియు నిరీక్షణతో ముందడుగు వేస్తూ మా దేవ మా గెలుపును విజయాన్ని ఆస్వాదించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి. ఇదిగో దేవ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి ఆత్మీయ జీవితాన్ని ఫలప్రదం చేయండి. ప్రతి కుటుంబంలో మా దేవ వారు శాంతి సమాధానాలు సంతోషాలు పొందేటట్లుగా వారిని నడిపించండి. పరిశుద్ధ మరియ తల్లి, అమ్మ, చల్లని మాత, దివ్య బాలయేసును కని పెంచి పోషించి చివరకు సమస్త మానవాళి రక్షణ కొరకే మీరు చేసిన త్యాగం మేము మాటలలో చెప్పలేము. ఇది మా అందరి రక్షణ కొరకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కానుక. మీ దివ్య కుమారుడే, మీలానే ఆ కుమారునికి ఎల్లప్పుడూ కూడా మేము సేవలు చేస్తూ వారి చిత్తాన్ని సంకల్పాన్ని పాటిస్తూ మేము ధన్యజీవులుగా వెలుగొందే భాగ్యాన్ని దయచేయమని త్రియేక దేవుని వేడుకోండి, మీ దివ్య కుమారుని వేడుకోండి. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఏలిన వారు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యాకుల మాత మంటపాన్ని స్వరూపాన్ని దీవించి సమస్త ప్రజలకు ఇది ఆశీర్వాద ధాతువుగా దీనిని తయారు చేయుదురుగాక. ప్రారంభించాల్సి కోరుచున్నా. అందరూ చెప్పలు కొడుతూ దేవుని మహిమ కలుగునుగాక అందాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివం. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. ఏడేడు బాకులు ఎద నిండి పోయిన వ్యాకుల భరితవే అమ్మా. ఏ
उत्तान पुत्रुनि महिमालो नीवो महिमात्मुरालैतिवम्मा निन्नु वेंबडितुनु मरिया नी नीड निलुतुनु माता निन्नु वेंबडितुनु मरिया సహోదరి సహోదరులారా, మరి రోజు ఎంతో ఆనందము సంతోషము. మరి ఫాదర్ గారు జాన్ ప్రకాష్ ఫాదర్ గారు వచ్చి మన యొక్క పరిశుద్ధ వ్యాకుల మాత మండపాన్ని అదేవిధంగా స్వరూపాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించి మనకు వసిగినందులకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా దీని యొక్క కన్స్ట్రక్షన్లో సహకరించి శ్రమించినటువంటి అందరికీ శ్రమదానం ఇచ్చారు మా ప్రజలందరూ కూడా, వారందరూ కూడా వందనాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇది నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇచ్చినటువంటి గట్రెడ్డి నాగేశ్వర వారి కుటుంబము, జమాన ప్రవీణ్ వారి కుటుంబము, రాయల సుందర మాస్టర్ వారి కుటుంబము, రాయల అజయ్ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినటువంటి వీరందరికీ కూడా మీ అందరి తరఫున కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫాదర్ గారిని ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సిందిగా నేను కోరుతున్నాను. తదుపరి గమనించండి, భక్తులు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి అంచుల మీద కాలు వేయొద్దు. సో ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ సహాయం తీసుకొని మీరు పరలోక భోగ భాగ్యములను విడచి ముత్యములను వెదకు పరలోకపు వర్తకుని వోలే మానవాళిని వెదకి రక్షింపవచ్చిన క్రీస్తు రాజు దివ్య బలికి స్వాగతం 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 సుస్వాగతం. ప్రభుని పూజలు రాజాని రాజుని కనుముగ పగడ
రాజాది రాజుని ధనముగా పొగడ ఇతయైన దేవుని కీర్తించరండి స్వాతి ముత్యములా క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా క్రీస్తురాజు మహోత్సవానికి ఆహ్వానించిన వెంటనే మా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో మనలను విశ్వాసంలో బలపరచడానికి దీవించడానికి ఈ దివ్య పూజ వలన సమర్పించడానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించిన గురుశ్రీ జాన్ ప్రకాష్ ఫాదర్ గారికి మా విశాఖ అతిమేత్ర సన ఛాన్సలర్ ఫాదర్ గారికి మరియు విచ్చేసినటువంటి పూజ్య గురువులకు కన్యాశ్రీలకు ఉపదేశులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈ పరిశుద్ధ దివ్య పూజ బలని మన కొరకై సమర్పించవలసిందిగా సవినయముగా ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభుడి యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన విశ్వవిభుడైనటువంటి క్రీస్తు రాజు భక్తులారా, మీ అందరికీ త్రియేక దేవుని పేరట ఆశీస్సులు. ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాలు పంచుకోవటానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఎంతో కన్నుల పండుగగా ఈ క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన ఈ మన్యసీమ విశ్వాసులు భక్తులు, ప్రత్యేకముగా ఎర్ర సామంత వలస విచారణ విశ్వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ హ్యాపీ ఫీస్ట్. క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనమందరము కూడా మన రాజు, మన చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన విశ్వప్రేమతో తన బిడ్డలమైన మనలను ప్రేమిస్తూ రాజ్య పాలన చేస్తున్నారు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఆయన పరిపాలన, ఆయన ఉనికి, సన్నిధి ఉంటుంది. క్రీస్తు రాజు ప్రియబిడ్డలగా నీవు నేను ప్రేమతో జీవించగలిగినప్పుడే ఆయన రాజ్యములో నీవు నేను భాగస్వాములుగా పౌరులుగా మనగలుగుతాము. ఈ పూజలో ఆరాధనలో పాలు పంచుకునే ముందు ఆ ప్రభుని రాజ్యములో, ప్రభుని పరిపాలనలో నీవు నేను సజీవ సభ్యులుగా మెలగటానికి కావలసినటువంటి ప్రేమ అన్నటువంటి ఆ సుగుణం, దేవుని యొక్క భూషణమైనటువంటి ఆ ప్రేమ తత్వం మనలో ఉందా లేదా అన్నటువంటి
ప్రశ్న వేసుకొని ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. కుటుంబములో జీవిస్తున్న మనకు తప్పనిసరిగా ప్రేమ ఉంటుంది. భార్య భర్తను, భర్త భార్యను, తల్లిదండ్రుల బిడ్డలను, బిడ్డల తల్లిదండ్రులను, కుటుంబం బంధువర్గాన్ని ప్రేమించే తత్వం ఉంటుంది. ఆ ప్రేమ తత్వం హద్దులు దాటి ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగినప్పుడే మనం క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో రాజ్యములో భాగస్వాములుగా మనగలుగుతాం. ఈ పూజలో పాలు పంచుకునే ముందు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందే ముందు అటువంటి ప్రేమతత్వం మనలో ఉందా లేదని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని పూజలో పాలు పంచుకుందాం. పవిత్రములైన పూజితములని పరమరహస్యాన్ని ఇక్కడ యోగ్యముగా నెరవేర్చటానికి మనం చేసిన తప్పిదములను గుర్తుకు తెచ్చుకొని మన్నించమని మనసారా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. తలలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసహ్యత చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇంద్రుడు, పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు తన దయను చూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు నడిపించుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. మహిమా కలుగునుగాక. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి కలుగుగాక. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి కలుగుగాక. ప్రభువైన సర్వేశ్వరా పరలోక మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, ప్రభువైన సర్వేశ్వరా పరలోక మహారాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, ఆరాధించి బింబు గణపరచుచున్నాము, బింబు ఆరాధించి బింబు గణపరచుచున్నాము.
జనతైక సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క ఏకైక పుత్రుడ శ్రీ యేసువా జనతైక సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క ఏకైక పుత్రుడ శ్రీ యేసువా సర్వలోక పాపములన్ పరిహరించు మా ప్రభువా సర్వలోక పాపములన్ పరిహరించు మా ప్రభువా కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా మా నేత్రములు తెరిపించు సర్వేశ్వర పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా మా నేత్రములు తెరిపించు సర్వేశ్వర మేము కోరి కోరెదము మీదయనేలలో మేము కోరి కోరెదము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా ప్రభువైన సర్వేశ్వర పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించి ఉన్నారు. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడు అయిన మీ సేవకు అంకితమగునట్లును నిత్యము మీ స్తుతిగానమును చేయుచుండునట్టును కృపచూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పెద్దలు దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించిరి. క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర పండగ మొదటి పఠనము పునీత సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ అధ్యాయము
ఐదవ అధ్యాయము వచనములు 1 నుంచి 3 వరకు. సమూయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనములు 1 నుంచి 3 వరకు. ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడుకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు, అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే, యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. నీవే లేక మేము లేమయా, నీవే లేక మేము లేమయా, మేముంటామయ్యా, మము పరిపాలించే రాజువు నీవయ్యా, నీ పాలన క్రిందే మేముంటామయ్యా, మము పరిపాలించే రాజువు నీవయ్యా. యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. మరణాంధకారములో మేము చిక్కి ఉండగా, ప్రేమతో కరుణతో కాపాడినా, మరణాంధకారములో మేము చిక్కి ఉండగా, ప్రేమతో కరుణతో కాపాడినా. మాకిచ్చి నీ రక్తము ధారబోసి, నీ ప్రాణమును మాకిచ్చి నీ రక్తము ధారబోసి, రక్షణను తెచ్చి మాకిచ్చి మారాజువైతివే, రక్షణను తెచ్చి మాకిచ్చి మారాజువైతివే. యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే, యుగ యుగాలలో రాజువు నీవే, తరతరాలలో రాజువు నీవే. నీవే లేక మేము లేమయా, నీవే లేక మేము లేమయా, మము పరిపాలించే రాజువు నీవయ్యా, నీ పాలన క్రిందే మేముంటామయ్యా, మము పరిపాలించే రాజువు నీవయ్యా.
రాజమీకి వందనం యేసు రాజమీకి స్తోత్రము క్రీస్తు రాజమీకి వందనం ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 1:12 నుండి 20 వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకును మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినది. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలిత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయములను అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివిని వీడింది భూమికి చేరింది, దివిని వీడింది భూమికి చేరింది నీ వాక్యమే. ఆది అందుం నా వాక్యమే, దేవుడై నా వాక్యమే. ఆది అందున్ నా వాక్యమే, దేవుడై నా వాక్యమే. మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది, మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది.
కలుగునుగా కని పలికినది నీ వాక్యమే సర్వ సృష్టిని చేసినది నీ వాక్యమే కలుగునుగా కని పలికినది నీ వాక్యమే సర్వ సృష్టిని చేసినది నీ వాక్యమే ఎందిన బ్రతుకులలో జీవమిచ్చునది ఎందిన బ్రతుకులలో జీవమిచ్చునది ఆది అందున్న వాక్యమే దేవుడైన వాక్యమే ఆది అందున్న వాక్యమే దేవుడైన వాక్యమే మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది మనుజులకు మహావెలుగై మార్గమయ్యున్నది ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో నుండురుగాక పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక ఇరవై మూడవ అధ్యాయము వచనములు 35-43 వరకు లూకా శుభవార్త 23 అధ్యాయము వచనములు 35-43 వరకు ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయూ చూచుచుండి ఇతడు ఇతరులను రక్షించనే కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనన క్రీస్తు అయినచు తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసముని ఇచ్చి యూదుల రాజు అయినచు నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు నీవు క్రీస్తువు కదా అయినచు నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగాను రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయపడవా నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది మనము మన పనులకు తగిన ప్రతిఫలమును అనుభవించుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేసి ఎడుగరు అని యేసు వంక తిరిగి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించాను యేసు వానితో నేడే నీవు నా కూడా పరలోకమున ఉందువు అని నీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను ఇది క్రీస్తు శుభవార్త క్రీస్తు వారికి స్తుతి కలుగును గాక సువిశేషం ద్వారా ప్రభు మన పాపములను క్షమించును గాక యేసువా వందనం
యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, 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 అందరూ కలిసి హల్లెలూయా, 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 క్రీస్తు ప్రభునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వవిభుడైన యేసు క్రీస్తు రాజు యొక్క ప్రియమైన భక్తులారా, ఈరోజు మన ఎర్ర సామంత వలస విచారణ క్రీస్తు రాజు మహోత్సవాన్ని జరుపుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆయన రాజ్యములో రాజరికములో సజీవ సభ్యులుగా వెలుగొందటానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయాలని కోరుతూ ఆ రాజ్యములో మనము శాశ్వత సభ్యులుగా ఉండటానికి ఏం చేయాలన్న విషయాలు కొద్ది క్షణాలు మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం. సమయం కావస్తుంది, మధ్యాహ్నం వేళ, ఎంత త్వరగా పండుగ పూజ ముగిస్తే అంత త్వరగా మనం భోజనాలు ఆరగించి ఈ పండుగ ముగించుకోవచ్చు అన్నటువంటి ఆరాటంలో తపనతో ఉన్నటువంటి మీకు కొద్ది క్షణాలు ఆత్మీయ ఆహారాన్ని ఆస్వాదించటానికి మనం ప్రయాసపడదాం. కొద్ది క్షణాలు మనం ధ్యానం చేస్తూ దేవుడు నిన్ను నన్ను తన రాజ్యములో ఏ విధముగా సజీవ సభ్యులుగా ప్రతిష్ఠిస్తూ నిన్ను నన్ను తన సొంత రాజ్యములో పౌరులుగా ఆయన స్థిరపరచుకుంటున్నారో విషయాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే ముందు మీ అందరికీ కూడా కరుణామయుడు సినిమాలో ఉన్నటువంటి సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పిలాతు యొద్దకు యేసు ప్రభువుని తీసుకొని వస్తారు. పిలాతు యేసు ప్రభు వారిని యగాదిగా చూసి నీ మీద వస్తున్నటువంటి అభియోగాలేంటి, నీ మీద వస్తున్నటువంటి నిందలేంటి, నీ ప్రజలు మీ యూదులే అనేకమైన ఆరోపణలు చేసి ఉన్నారు, నిందలు వేసి ఉన్నారు, నీ సమాధానమేంటి, ప్రజలలో కొంతమంది పరిసయ్యులలో కొంతమంది ఎన్నో ఆరోపణలు చేశారు, ఆరోపణలు చేసి ఏది కూడా నిలబడటానికి లేక నిర్ధారించటానికి అవకాశం లేనటువంటి ఆరోపణలు చేశారు. ఇవన్నీ పిలాతు గ్రహించాడు. గ్రహించిన తర్వాత అంటూ ఉన్నాడు, నాకు ఈయనలో ఏ దోషం కూడా కనిపించటం లేదే, నాకు ఈయనలో ఏ దోషము కనిపించటలేదు. వెంటనే పిలాతును ఏ విధంగానైనా సరే లోపరుచుకోవాలని చెప్పి ఒక అపవాదును వారిపైన వేశారు. అది అపవాదు కాదు, అపవాదు అని పిలాతు అనుకున్నాడు. ప్రజల్లో కొంతమంది అంటున్నారు, ఇతడు
రాజునని చెప్పుకొనుచున్నాడు. వెంటనే పిలాతు అటెన్షన్ మారిపోయింది. ఏంటి ఈయన రాజా, ఏముందనే రాజు అని చెప్పుకుంటున్నాడు. రాజు రోమా చక్రవర్తి అంతేగాని రోమా చక్రవర్తి ఉంటుండగా ఇంకొక రాజు ఉండకూడదు. ఒక్కసారి ఆయన అటెన్షన్ మారిపోయింది. వెంటనే వచ్చి ఆయన అడుగుతున్నారు, రాజు అయితే పోరాడి ఉండేవాడు, రాజు అయితే సైన్యం ఉండేది, రాజు అయితే ఎన్నో ఆయుధాలు ఉండేవి, రాజు అయితే సైన్యాధికారులు సైన్యం ఉండేది, రాజు అయితే మంది మార్బలం ఉండేది, రాజు అయితే కిరీటం, వరలో కత్తి, పట్టు ఆభరణాలు, చుట్టూ ఎంతోమంది సేవకులు ఉండాలి. కానీ ఏంటి వీళ్ళు, వీరి యొక్క నిందారోపణ ఏంటి అని పిలాతు ఆలోచిస్తున్నాడు. ఆలోచన చేస్తున్నప్పుడు ఇతను రాజు ఎలా అయి ఉంటాడు, ఇది ఒక నిందేనా, ఇది ఒక ఆరోపణైనా, ఆయన సరే అడుగుదాం. దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, నీవు రాజువా, యేసుప్రభు వంక చూసి నువ్వు రాజువా? ప్రీ బిడ్డలారా, ప్రభు మౌనంగా ఉన్నారు. నీవు రాజువా అని మరల అడిగినప్పుడు, నేను రాజునని నీవే చెప్పుచున్నావా లేక ఇతరులు నా గురించి ఏమైనా చెప్పారా అని అంటూ ఆయన ఒక నర్మగర్భమైనటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తున్నారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైనచో నా సైనికులు మీ చేతిలో పడకుండా కాపాడేవారే. ఇక్కడ ప్రియ బిడ్డలారా, ప్రభు ఒక సత్యాన్ని చెప్తున్నారు, నేను ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే ఎవరు ఆపలేరు, ఎవరు ఓడించలేరు. నా సైనికులు, నా మంది మార్బలం నీ చేతిలో పడకుండా కాపాడేవారే. మరలా అంటున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ప్రియ బిడ్డలారా, చివరిగా అంటున్నారు, సత్య సంబంధులందరూ నా రాజ్యము గురించి తెలుసుకుంటారు, నా మాటను ఆలకిస్తారు అని ఒక చక్కని మాట చెప్పి ప్రభువు తన కడపటి యాత్ర కొనసాగించారు, సిలువు యాత్ర కొనసాగించారు. మీ అందరికీ అడుగుతున్నాను, యేసు క్రీస్తును చూస్తే ఎవరైనా రాజు అంటారా, రాజు అంటారమ్మా? యేసు ప్రభు వారిని చూస్తే ఎవరైనా రాజు అంటారా? రాజంటే నవ్విపోతారు, రాజంటే ఎగతాళి చేస్తారు. ఈ మధ్యన చాలామంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు వారు వీడియాల్లో అనేకమైనటువంటి వీడియో చేసి వ్యతిరేకమైన భావాలను క్రైస్తవ మతం గురించి వారు వెదజల్లుతూ ఉన్నారు. బహిరంగంగానే ఈ దేవుడేటమ్మయ్యినా, దేవుడైతే ఎలా ఉండాలి, దేవుడు చచ్చిపోతాడా, ఏంటి ఒంటి మీద బట్ట కూడా లేదు, ఆయన దేవుడైతే అలాగ ఎవరు లేనట్లుగా ఒక ఎవరు చావలేనటువంటి నిస్సహాయ స్థితిలో చచ్చిపోయాడు, ఈయన దేవుడు ఎలా అవుతాడు? ప్రియ బిడ్డలారా, సత్య సంబంధులందరూ సత్యాన్ని గ్రహిస్తారు. ఏంటి సత్యం చూద్దాం. ఆయన పుట్టగానే ప్రియ దైవ ప్రజలారా, యేసు ప్రభువు ఆయన జన్మించక ముందు గాబ్రియేల దేవదూత వచ్చి వర్తమానం చెప్పినప్పుడు ఒక చక్కని మాట, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు భయపడకండి,
మీకు ఒక రక్షకుడు శిశువు జన్మించబోతున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పారు. ఆయన మహనీయుడై మహోన్నతుల కుమారుడని పిలువబడతాడు. ఆయన రాజ్యమునకు పరిపాలనకు అంతమే ఉండదని అలనాడు ప్రవచన వాక్యాలు గబ్రియలు దేవదత్తు ద్వారా దేవుడు అందించారు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఏంటి రాజ్యం? ప్రభును చూస్తుంటే ఇప్పుడు అందరం కలిసి ఆ ఫియాత స్టాచ్యూ చూసి, వ్యాకుల మాత స్టాచ్యూ చూసాం. ఎంత దయనీయం! తల్లి చేతిలో, పరిశుద్ధ మరియ తల్లి ఒడిలో నిస్సహాయుడైనటువంటి పార్థివ దేహం, యేసు ప్రభు యొక్క పార్థివ దేహం పడినటువంటి స్వరూపాన్ని చూశారు. ఏంటి, ఎలా దేవుడు అవుతారు? నిజంగా దేవుడా? ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ మనం వాక్యంలో విన్నాము, అందరూ రెచ్చగొడుతూ ఉన్నారు. ఇతడు ఇతరులను రక్షించనే కానీ తనను తాను రక్షించలేకపోతున్నాడు అని చెప్పి చాలామంది ఆయనను సూటిపోటు మాట్లాడారు. ప్రియ బిడ్డలారా, ఎవ్వరూ కూడా మానవ జ్ఞానముతో ఆలోచిస్తే, మానవుని యొక్క వివేకముతో ఆలోచిస్తే యేసు ప్రభు రాజు కాదు, రాజు ఎలా అవుతారని ఒక ప్రశ్న వేసి చేదరించుకొని పోతారు. కానీ ప్రభు అంటున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే ఎవరు నా ముందు కూడా నిలబడలేరు. నన్ను రక్షించడానికి నా సైనికులు ఉంటారు, సేవకులు ఉంటారు, కానీ నా రాజ్యం వేరొకటి. నా రాజ్యం ఇక్కడ కాదు, వేరొక చోట ఉన్నది అని తెలియచేస్తూ ప్రియ బిడ్డలారా ఆ రాజ్యం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రాజ్యం ఆయుధాలు లేవు, భూభాగం లేదు, ప్రజలు లేరు, మంది మార్బలం లేదు. కానీ మనం చూసినట్లయితే యేసు ప్రభు సింహాసనంలో కూర్చునే వ్యక్తి, కూర్చునే రాజు ఎక్కడ కూర్చున్నారు? సిలువ సింహాసనం పైన కూర్చున్నారు. తన శిరస్సు పైన చక్కని కిరీటం ఉండాలి. కిరీటానికి బదులుగా ముండ్ల మకుటము, ముండ్ల కిరీటము ధరింప చేయబడిన వాడై ఉన్నాడు. చేతిలో రాజదండం ఉండాలి, చేతిలో ఉంగరం ఉండాలి. కానీ వాటికి బదులుగా బలమైనటువంటి వాడి అయినటువంటి మేకులు కనిపిస్తూ ఉన్నాయి. తన కాళ్ళకు మంచి పాదరక్షలు ఉండాలి, వాటి స్థానంలో బలమైన మేకులు దిగ్గొట్టి కదలనీయకుండా చేసినటువంటి సన్నివేశం కనిపిస్తుంది. పట్టు వస్త్రాలు ఉండాలి, నగిషి ఆభరణాలు ఉండాలి. కానీ సిగ్గును కప్పుకోవటానికి మాత్రమే కాసింత జానడి గుడ్డ మాత్రమే ఉంది. అక్కడి నుంచి అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియటం లేదు, వీరిని క్షమించండి అని చెప్పి క్షమాపణ బాణాన్ని ఈ ప్రజల మధ్యకు విడిచిపెట్టాడు ఆ రాజు. మీకు ఉపోద్ఘాతంలో చెప్పాను, యేసు ప్రభు యొక్క రాజరికం ఇవేవి కనిపించవు. ఆయన యొక్క రాజరికంలో కనిపించేది ఒకే ఒక్క ఆయుధం, ఒకే ఒక్క శక్తి, ఒకే ఒక్క మాట, అదే ప్రేమ ఆయుధం, ప్రేమ రాజ్యం, ప్రేమ సూత్రం మాత్రమే. దేవుడు తన, మనం 3:16 కనిపిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక సుతుని ఈ లోకమునకు ప్రసాదించెను. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత మకుటంగా ఉంటుందో, ఎంత మహనీయంగా ఉంటుందో, ఎంత విలువైనదిగా ఉంటుందో యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఈ లోకానికి తెలియచేశారు. అంటున్నారు, చాలామంది అంటున్నారు, ఎంతోమంది ఎత్తి పొడుపు మాటలు, రక్షించుకొని కిందకు దిగిరా,
నీవు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితే అని చెప్పి ఎత్తిపోటు మాటలు రెచ్చగొట్టే మాటలు పలికినప్పటికి కూడా యేసు ప్రభువు నిస్సహాయుడై అన్నిటినీ భరిస్తూ ఇదిగో నేను ఒకవేళ మీ పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మీ పైన పగ సాధించుకోవాలనుకున్నట్లయితే పేతురుతో అంటున్నారు పేతురు నీ కత్తిని వరలో పెట్టు నేను నా తండ్రిని ప్రార్థన చేస్తే ఆయనే దూతలను పంపి సమూలంగా వీరిని నాశనం చేయలేరా ఇది కాదు దైవ ప్రణాళిక ఇది కాదు దేవుని యొక్క రాజ్యం ఇది కాదు దేవుని యొక్క సూత్రం అది వేరేదై ఉంది నేను ఈ ప్రపంచానికి చూపించాలి ఏంటి ఈ ప్రేమ తత్వాన్ని ఈ ప్రేమ సూత్రాన్ని నేను పాటించి తీరాలి అది ఎంతవరకు పాటించాలి నేను సమిధనై పోయినా పర్వాలేదు కానీ లోకం తెలుసుకోవాలి ఈ ప్రేమ తత్వం ద్వారా దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములో శాశ్వత సభ్యత్వాన్ని పొందగలిగే ఈ యొక్క సూత్రాన్ని ఈ ప్రపంచానికి సమాజానికి నేర్పాలని చెప్పి ఆయన ఆ సూత్రాన్ని కడ వరకు పాటించారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ పట్టణంలో కొలొస్సెలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం ఏమంటున్నారంటే ఆయన ఏం చేశారంట రాజుకి మూడు లక్షణాలు ఉండాలి ఏంటి మూడు లక్షణాలు మొట్టమొదట రాజు అనే వ్యక్తి ఆయన ప్రజలను పోషించాలి రాజు అనే వ్యక్తి రెండవ పని రక్షించాలి మూడవ పని రాజు అయినటువంటి వాడు ఏం చేయాలంటే తన మందను ప్రజలను శాశ్వతమైనటువంటి పచ్చిక బయళ్ళ వైపు నడిపించాలి అంటే నిత్య జీవితానికి శాశ్వతత్వానికి నడిపించాలి ఈ మూడు ఉంటేనే రాజు లేకపోతే రాజు కాదు పోషించాలి ఎలా పోషిస్తాడు రాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పోషించాలి వారికి ఆకలి బాధ వచ్చినప్పుడు వారికి కరువు కాటకాలు వచ్చినప్పుడు వారికి తెగుళ్ళు వచ్చినప్పుడు రాజైనటువంటి వారు వచ్చి వారిని ఆదుకొని వారి ఆకలిని తీర్చాలి వారి యొక్క కడుపు మంటను చల్లార్చాలి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ప్రియబిడ్డలారా మన రాజు ఏం చెప్తున్నాడు తెలుసా ఈ లోకం జీవించటానికి నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అంటున్నారు ప్రైజ్ ద లార్డ్ ఈ లోకము జీవించటానికి నేను ఇచ్చు ఆహారం నా శరీరమే నా శరీరాన్ని భుజించిన రక్తాన్ని తాగువాడు నిత్యజీవం పొందుతాడు ఎన్నటికి నేను మరణాన్ని చవి చూడని చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే ఏదో మనం తినటానికి రొట్టె ముక్కలు కాదు అన్నం కాదు లేకపోతే ఏదో పిండి వంటలు కాదు మాంసాలు కాదు అంటున్నారు మీరు నిత్యము జీవించటానికి నేను ఇస్తున్నటువంటి ఆహారం ఏంటో తెలుసా నా శరీరమే నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయవాడు ఎన్నటికి నేను మరణాన్ని చవి చూడడు నేను వారిని అంతిమ దినాన్న లేపుతున్నానని చెప్పి మనకు యోహాను సువిశేషంలో 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది ప్రియబిడ్డలారా సమరయాస్త్రితో చెప్తారు ప్రభువు ఇదిగో నేనిచ్చే నీరు త్రాగువాడు ఎన్నటికి దప్పిక గొనడు ఆమె అనుకుంది ఈ బావి దగ్గరకు రాకుండా ఉండటానికి నాకు ఆ నీరు అన్నది ప్రియబిడ్డలారా వెంటనే ప్రభువు చెప్పారు ఈ నీరు త్రాగాలంటే నీ జీవితం సరి చేసుకోవాలి నీ భర్తను తీసుకొని రా నాకు భర్త లేడు ఏమంటున్నారు ఇదిగో నీకు భర్త కాదు నీకు భర్తలో ఉన్నారు ఏ భర్తను తీసుకురావాలో నీకు అర్థం కావటం లేదు అంటే పాపస్థితిని గుర్తు చేసి ఏమంటున్నారు సరి చేసుకొని రా నీకు నా జీవజలాన్ని ఇస్తానని ప్రభువు చెప్తున్నారు నేను ఇచ్చి నీరు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక గొనడని చెప్పి ఆయన శాశ్వతమైన ఆహారం గురించి శాశ్వతమైన జలాల గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా మనం సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం పాపాలు మన్నించటానికి మనం
పాపసంకతని చేస్తున్నాం. ఈ లోకం తాత్కాలికం, శాశ్వతం కాదు. నీవు నేను మరణించాలి, చనిపోవాలి, కానీ సజీవులుగా ఉండాలి. ఎలా సాధ్యం? అది సాధ్యమే. నన్ను విశ్వసిస్తే, నాతో అంటు కట్టబడితే ఇది సాధ్యమవుతుంది. నన్ను విశ్వసించండి, నన్ను అనుసరించనని చెప్పి ప్రభువు ఆహ్వానాన్ని పలుకుతూ ఆ శాశ్వత జీవితాన్ని మనకు అందిస్తున్నారు. ఇక్కడ గమనించండి, కొలొస్సెలకు రాసిన లేఖలో చక్కని మాట, ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియ పుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చాను. ఆయన ఏం చేస్తున్నారంట? అంధకార శక్తుల నుండి విడిపించి చివరికి ఏం చేస్తున్నారు? శాశ్వతమైన తన ప్రియమైన పుత్రుని సామ్రాజ్యంలోనికి ఆయన మనం నడిపిస్తూ ఉన్నారు, మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉన్నారు. రెండవ లక్షణం ఏం చేస్తున్నారు? ఆయన మనం రక్షిస్తూ ఉన్నాడు. పోషించడం మాత్రమే కాదు, మనం రక్షిస్తూ ఎవరి నుంచి రక్షిస్తున్నాడు? అంధకార శక్తుల నుండి, పిశాచ నుండి, మరణము నుండి, కరువు కాటకాల నుండి, ఇంకా వ్యాధి బాధల నుండి ఆయన మనల్ని కాపాడుతూ శాశ్వతమైనటువంటి రక్షణ కలిగించే దిశగా ఆయన ఏం చేస్తున్నారు? ఆ సామ్రాజ్యములను నడిపిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. మన దేవుడు ఏం చేస్తున్నారంటే, నీవు నేను అంధకారంలో కొట్టిమిట్టాడుతుంటే ఆయన చేస్తున్న పనేంటి? వచ్చి వెతికి వెతికి నిన్ను నన్ను పట్టుకొని, ఇదిగో అలా కాదు ఇక్కడికి రా అని చెప్పి తన భుజాల పైన వేసుకొని రక్షణ మార్గం వైపు నడిపిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ప్రియబిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువు రాజాది రాజు. ఆయన పోషించడమే కాదు, తన శిలువ మరణం ద్వారా, తన చిన్న రక్తము ద్వారా మన పాపాలను కడిగి మోక్ష ద్వారాలు తెరచి ఆ మోక్ష ద్వారంలోకి ప్రవేశాన్ని కల్పిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. చివరిగా మీకు అందరికీ తెలుసు, శాశ్వతత్వము. మనల్ని పట్టి పీడిస్తున్నది మరణం, పాపం. ఏ రాజైనా సరే ప్రజలను కొంతమందిని పోషిస్తాడు, కొంతమందిని రక్షిస్తాడు. కానీ ఏ రాజైనా సరే తన ప్రజలను మరణం నుండి కాపాడగలుగుతాడా అంటే కాపాడలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన మాత్రమే నిన్ను నన్ను మరణం నుండి కాపాడి శాశ్వత జీవితానికి నడిపించే దేవుడు. అందుకే ఆయన అంటున్నారు, నేనే జీవమును పునరుత్థానమును, నన్ను విశ్వసించువాడు మరణించను జీవించను. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికని మరణాన్ని చవి చూడడని ప్రభువు కళాఖండిగా తెలియచేస్తున్నారు. అంటే మనము సంపూర్ణ రక్షణ పొందకుండా, శాశ్వత జీవితం పొందకుండా పాపం అడ్డంకిగా మారింది, మరణం అడ్డంకిగా మారింది. ప్రభు అంటున్నారు, ఆ మరణాన్ని తీసివేస్తాను, పాపాన్ని తీసివేస్తాను, ఇదిగో మీకు నేను శాశ్వత జీవితాన్ని ఇస్తున్నాను. ప్రియబిడ్డలారా, ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందుకే మన దేవుడు ఈ యొక్క మూడు విషయాలను ఏ విధంగా కొనసాగిస్తున్నాడు? ఆయన ప్రేమతత్వంతో కొనసాగిస్తున్నాడు. ప్రేమతో నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు, ప్రేమతో నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతోనే నిన్ను నన్ను శాశ్వత జీవితానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇది నూటికి నూరు పాలు సత్యం. ఇదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజు గురించి మనం నేర్చుకోవాలి. చివరిగా మనం ఆయన మాటలు రెండవ పట్టణంలో మనం ఆ మాటలు చదువుకొని మనం ముగిద్దాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడు, కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. ప్రియబిడ్డలారా గమనించండి, ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా చేయబడలేదు.
అంటే రాజులను ప్రభువులను సింహాసనములను సమస్తాన్ని సృష్టించింది ఎవరంట? కంటికి కనిపించును కనిపించవన్నిటిని కూడా సృష్టించింది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే కడవరకు రాజ్యపాలన చేస్తారు. ఆయనే కడవరకు కూడా ఆయన రాజ్యము రాజ్యమునకు అంతము లేకుండా ఉన్నటువంటిది ప్రభు యొక్క రాజ్యమే. కాబట్టి మనం ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. నీవు నేను కొలుస్తున్నది జీవము లేనటువంటి దేవుడు కాదు, నీవు నేను ఆరాధిస్తున్నది జీవము లేనటువంటి రాతి రాయి రప్ప కాదు, మనం కొలుస్తున్నది ఆరాధిస్తున్నది మరణాన్ని జయించినటువంటి, పాపాన్ని జయించినటువంటి, మోక్ష ద్వారాలు తెరిచినటువంటి, మోక్షములో నీకు నాకు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించినటువంటి మహారాజును మనం కొలుస్తున్నాం. అందుకే మనం ధన్యులము. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ఆ రాజు గురించి సత్యాలు తెలుసుకొని మనం ఇంకా భక్తి ప్రపత్తులతో మనం దేవుని సన్నిధిలో నిజమైన పౌరులుగా సభ్యులుగా మనగలుగుతాం. ఈ సమయంలో ఈ ప్రాంతం గురించి, ఈ క్రీస్తురాజు పుణ్యక్షేత్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందన్నది నేను చూస్తూ ఉన్నాను. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలుగుతున్నటువంటి ఆలోచనలు, మన ఈ మన్యసీమ చుట్టూ ఉన్న ప్రాంతం నిజంగా ఆశీర్వాదాన్ని పొందినటువంటి మన్యసీమగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది ఈ కొండ ప్రాంతం లేక ఈ కొండ ఈ రక్షణ ఈ యొక్క క్రీస్తురాజు పుణ్యక్షేత్రం ఈ కొండ ఇక్కడ చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది. మొట్టమొదట హంబుల్ బిగినింగ్స్ అంటే ఎవరో కొద్ది మంది బ్రదర్లు ఫాదర్లు మొదలుపెట్టినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇప్పుడు ఇది ఒక తలమానికంగా మారుస్తున్నారు, చుట్టూ ప్రాంతాలకు ఒక ఆశాజనకంగా మారుస్తున్నారు. ఏంటి ఆశ, ఏంటి గొప్పదైనటువంటి గణనీయమైనటువంటి విషయం? యేసుక్రీస్తు రారాజు, ఆయన పాలనలో నీవు నేను సజీవ సభ్యులం, ఆయన సన్నిధి చేరినటువంటి వారు భయభక్తులను విశ్వాసాలను ప్రదర్శిస్తే ఆయన అన్ని విధాలుగా రక్షించే దేవుడు. ఏదో తలనొప్పి పోయింది, జ్వరం పోయింది, నా రోగం పోయింది, నా సమస్యలు తీరిపోయాయి, లేకపోతే నా కష్టాలు నా నష్టాలు భర్తీ అయిపోయాయి, ఇది కాదు, ఇవన్నీ చిన్న చిన్న కొసర్లు అడుగుతున్నాం. కానీ మన యేసుక్రీస్తు రారాజు ప్రసాదించే వరాలు మామూలువి కావు, అవి నీకు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలకి నీ తరతరాలకు కూడా వర్తించేలా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేకాదు నీవు నేను కూడా సజీవంగా నిత్యము ఆయన సన్నిధిలో బ్రతికే గొప్ప స్థాయిని అంతస్తుని కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రారాజు మన దేవుడు. మరి ఈ ప్రాంతంలో అటువంటి దీవెనలు ప్రసాదించే దేవుడు ప్రతిష్ఠించబడడం అనేది గొప్ప విశేషం. కాబట్టి ఎవరెవరైతే ఈ పుణ్యక్షేత్రాన్ని పవిత్రమైన స్థలాన్ని దర్శించి మీ భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తారో ప్రియ బిడ్డలారా, ఏదో చిన్న చిన్న దీవెనల ఆశీర్వాదాలు కాదు ప్రియ బిడ్డలారా. ఆయన చెప్తున్నారు, నేను నా యొక్క కులమానం ఎలా ఉంటుందంటే అదించి కుదిమి పొంగి పొర్లిపోవు కులమానం. నా దీవెనల ఆశీర్వాదం ఎలా ఉంటాయంటే నువ్వు తలనొప్పి వచ్చింది కదా, గుండె నొప్పి వచ్చింది కదా, బాగులేదు కదా, క్యాన్సర్ కదా తగ్గిపోయింది, ఇది కాదు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మాత్రమే, కానీ ప్రభు యొక్క దీవెన అలా కాదు. అది శాశ్వతమైన దీవెన, నిత్యము ఉండే దీవెన. ఆ దీవెనలకు ఇంకా కొలమానం ఉండదు, అదించి కొదిమి పొంగి పొర్లిపోవు కొలమానం అది. మరి ఎవరైతే ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేస్తారో ఆ నిండైన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా పొందుతారు. మరి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీ జీవితాలలో మీ కుటుంబంలో నిండుగా పొందాలని కోరుకుంటూ ఈ పవిత్ర పూజలో
ఆ పరమ ప్రభువు అయినటువంటి క్రీస్తు రాజుని మనసారా ప్రార్థన చేద్దాం. ఆమీన్. అందరూ నిలుచోండి. విశ్వాసంగా చెప్పుకుంది. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసత్రుడిని మన యొక్క నాథుడిని యేసు క్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమనే నుండి పుట్టాను. పోన్స్ పిలాతన అధికారులోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పులీత వారుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. అర్పణ గీతం. దయచేసి వస్త్రరూపంలో తెచ్చినటువంటి వారు ముందుకు రండి. మిగతా వారు మీ స్థలాలలో ఉండండి. మరే దళ సభ్యులు వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తారు చందా పట్టడానికి. గగ పాగమ
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రభుని ప్రార్థించుదాము. ఏలిని వారు వారి నామ స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్థయొక్కయు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు మీతోను మా సహోదరి సహోదరులతోను గల సఖ్యతకు గుర్తుగా మేము అర్పించు ఈ బలిని స్వీకరించండి. ఈ బలి ద్వారా శాంతి సమైక్యత వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఇలాయన మీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. వారు సిలువ మీద సమాధాన బలిగా తనలో తాను సమర్పించుకుని తన ప్రాణత్యాగము ద్వారా మానవజాతిని అంతటిని రక్షించి తిరి సర్వశక్తి మంతుడవును తన తండ్రియునైన మీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించే నిమిత్తము సకల సృష్టి వస్తువులను తమ పాలనకు లోపరుచుకొని సత్యమునకు జీవమునకును నిలయమైన రాజ్యం ఇదియే. పవిత్రతకును అనుగ్రహమునకును మూలమైన రాజ్యం ఇదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయ రాజ్యం ఇదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము సదా స్తుతించుచు మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. విజయువారు ధన్యులు ప్రభునామమునా. విజయువారు ధన్యులు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. వీరున్నవారు భక్తితో మోకరించి ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు
మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారం ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారం వీనిని పవిత్రపరచాం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనాం ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణం ప్రకటించెదము. మా యేసువా మీ మరణం ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణ ఆయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి
శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుడు. వారేమో మీకు నిత్య అర్పణముగా రూపొందింతురుగాక. మీరు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత వ్యాకులమాతతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున్న వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. దైవ ప్రజలారా, మన ఈ ప్రత్యేక దివ్యార్చనలో భాగంగా మన తలంపులు, ఉద్దేశాలు, మన కోరికలు
సమస్తము దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడవాలని ఆ దేవుని రాజ్యంలో సజీవ సభ్యులుగా మనగలిగే కృపావరాలు దయచేయమని కోరుకుంటూ ఈ ఉద్దేశాన్ని పరలోక ప్రార్థనకు జోడిస్తూ భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి. రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించండి ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము ప్రభుని శాంతి సమాధానము తెలుపుకుందము. పీస్ బి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు శాంతి దయచేయండి. మాకు శాంతి ఇదిగో విశ్వవిపుడైన రాజు, లోక పాపాలను మోసుకునే దేవుని ప్రియ గొర్రెపిల్ల. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు ప్రవేశించుటకు నేను మీరు ఒక్క మాట పలికినను ఆత్మతో స్వస్థతను పొందేదను. సకల మేలుడ స్వరూపులైనటువంటి వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. పాపం చేత ద్రోహం మహాదుఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్థాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో గట్టి చేయుచున్నాను స్వామి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద స్వీకరణ పవిత్ర సమయము. గురువులు దివ్య సప్రసాదాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తారు, కాబట్టి భక్తి ప్రపత్తులతో స్వీకరించండి. కథోలికేతరులు ఆటంకాలు గలగవారు దయచేసి మీ స్థలాలలో ఉండి ప్రార్థించండి. మరి అదేవిధంగా కొండల మీద ఇంకా ఇక్కడ స్థలాభావం వల్ల పైన ఉన్నారు వారందరూ కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి మరి ఆ యొక్క స్వరూపం వరకు కూడా రండి. అందరు కూడా దిగిరండి. పైన లేదా ఈ పక్కన ఉన్నటువంటి స్థలాల నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా దేవ సప్రసాదం స్వీకరించండి.
యజమానుని బల్ల మీద నుండి జారి పడిన రొట్టె ముక్కలు కాదు కాదు పితదేవుని దివ్య హృదయము నుండి జన్మించిన క్రీస్తు ప్రభుని దివ్య రూపమిది యజమానుని బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు కాదు కాదు పితదేవుని దివ్య హృదయము నుండి జన్మించిన క్రీస్తు ప్రభుని దివ్య రూపమిది సప్రసాదము సప్రసాదము మన కొరకు ప్రభు వసగినా యజమానుని బల్ల మీద నుండి జారి పడిన రొట్టె ముక్కలు కాదు కాది పితదేవుని దివ్య హృదయము నుండి జన్మించిన క్రీస్తు ప్రభుని దివ్య రూపమిది నుండి జారి పడిన రొట్టె ముక్కలు కాదు కాదివి పితదేవుని దివ్య హృదయము నుండి జన్మించిన క్రీస్తు ప్రభుని దివ్య రూపమిది కాదు కాది పితదేవుని దివ్య హృదయము నుండి జన్మించిన క్రీస్తు ప్రభుని దివ్య రూపమిది మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు పలికిన యేసుని విందులో పాల్గొనరారండి అని పలికిన యేసుని విందులో పాల్గొనరారండి పలికిన యేసుని విందులో పాల్గొనరారండి అని పలికిన యేసుని విందులో పాల్గొనరారండి మరొకసారి ప్రసాద ప్రభు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా హృదయాలలోనికి మేము చేసుకొచ్చున్నారు రాజాది రాజు మీరే మీరే మా రాజు మీరే మా ప్రభుడు మీరు తప్ప ఎవరు లేరు Thank you Lord thank you Jesus we praise you Lord we praise you Jesus Yeshua me Yeshua Yeshua me Yeshua vandanam Yeshua stotramo Yeshua vandanam Thank you Lord praise the Lord హల్లెలూయా 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 క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా క్రీస్తు రాజు పుణ్యక్షేత్ర తీర్థయాత్ర మహోత్సవాలు ఆఖరి రోజు పర్వదిన రోజు మరి గత ఈ నాలుగు రోజులుగాను ఈరోజుతో కలిపి ఇంత వైభవంగా ఆత్మీయంగా ఈ మారుమూల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ చివరి బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క కుగ్రామంలో ఇంతమంది గురువులతో ఇంతమంది సిస్టర్స్ అదేవిధంగా ఉపదేశులు పెద్దలు విశ్వాసులందరితో ఈ ప్రాంతము పావనమైపోయింది పులకించిపోయింది నిజంగా దీనికి అంతటికీ కారణము మన విశ్వ విభుడైనటువంటి రారాజే క్రీస్తురాజే ఆయనే ఆలోచనకర్త ఆయనే ఆలోచన కర్మ ఆయనే ఆలోచన క్రియ కనుక ఆ భగవంతుడే ఇవన్నీ నెరవేర్చి ఉన్నారు ఈరోజు మనకింత హృదయంలో ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చి ఉన్నారు ఈ సందర్భంలో ఉప్పొంగినటువంటి సంతోష హృదయంతో మీ అందరితో కలిసి తండ్రి దేవునికి పితయైన దేవుని సుతుడైన దేవునికి పవిత్రాత్మ దేవునికి గట్టిగా చప్పలు కొట్టి వందనాలు తెలియచేద్దాం చేతులు పైకెత్తి క్రీస్తు రాజుకే వందనాలు తెలియచేద్దాం ఎఫ్ మైనర్ జై జై యేసు రాజా అందరు యేసు రాజా జై జై 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 యేసు రాజా జై జై
జై జై యేసు రాజా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అదే విధంగా ప్రార్థించుదము సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర శాశ్వత జీవనదాయక ఆహారముతో మేము ఇప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందింప మేము వారి సువార్త సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో వారితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృప చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ ముగిసిన బలి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. ప్రియమైన దైవ ప్రజలారా, చిన్న మాట, గత సంవత్సరం మరి ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ దివ్య ఆరాధనను దివ్య బలి పూజను మీ అందరి కోసం సమర్పించే అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి ఇచ్చినటువంటి మన ప్రియతమ గురువులైనటువంటి ఘనత వహించిన జీవన్ బాబు ఫాదర్ గారికి, పెద్దలందరికీ, ఉపదేశాలందరికీ నా నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఎందుకంటే ఫాదర్ గారు ఈ రానున్న రోజుల్లో ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఒక 5 మినిట్స్ కూకదు, డంబజా కూకదు, వెళ్దాం. ఎందుకంటే అక్కడ కొద్దిగా రద్దీ ఉంటుంది కదా, కొంచెం కూర్చోండి. మన యొక్క పెద్దలందరూ ఎవరైతే చెప్పి ఉన్నామో ప్లీజ్ దయచేసి రండి. మన యొక్క పూజ్య గురువులైనటువంటి ఫాదర్ జాన్ ప్రకాష్ ఫాదర్ గారిని మనము సగౌరవంగా గౌరవించుకుందాం. వారు మన మధ్యకు వచ్చి మనకు తన యొక్క ఆశీస్సులను దీవెనలు ఇచ్చినందుకు ఫాదర్ గారిని వేదిక పూజా వేదికకు ముందుగా రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పగొడదాం. మిగతా పెద్దలు అడ్డాకులు చంద్రయ్య వెంకటి ఇంకెవరు గట్టిగా చెప్పలు కొడదాం. ఫాదర్ జాన్ ప్రకాష్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సింది కోరుచున్నాం. చెప్పలు పడదాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్.